हाय फ्रेंड्स अंदर की नमस्कार कुछ लेट क्लास ऑफलाइन क्लास बिजी उल्लमुद कंपलसरी लेट क्लास अभी ना मैं मुख्य सर वे ऑपरेशन संकल्प ऑपरेशन संकल्प मुख्य उद्देश्य सर अंटे 2021 संवत्सरं मार्च 17 18 तेदीलो पर्शियन गल्फ पर्शियन गल्फ तीरमलो इंडिया बहरीन देशालो उम्मडिगा निर्वहिंचिना नाविका विन्यासल उम्मडिगा निर्वहिंचिना नाविका विन्यासल पेरे ऑपरेशन संकल्प सर गल्फ कंट्रीस लो प्रधानमैन कंट्री बहरीन कंट्री भारत तो अनेकम संबंध द्वारा इला मुंबना कंट्री या गल देश सर बहरीन कंट्री मध्य इंडिया विविध देश समुद्र अक्रम रवाना अरकटों कोसम अदे विधा वे देश मध्य नाविक दल स्ने संबंध लेकर बोतमने अंश पैना विविध पेर् विविध आपरेशन निर्वहन जो सर इधर ऑपरेशन संकल्प रेपोटी परीक्ष अड़ता सर ऑपरेशन संकल्प ये रे देश मध्य उम्मीद विन्यास निर्वहितर इला रेप एग्जाम मन को अड़गे अवकाश सर मरकर सर वे इंपारटेंट अंश वेरी वेरी इंपारटेंट सर इक गांधीजी गांधीजी अंतर्जातीय शांति बहुमति गांधीजी अंतर्जातीय शांति बहुमति सर वे मैं प्रधानंगा 1995 अक्टोबर 2 तेदी नाट की गांधीजी अक्टोबर 2 अंटे 2 नाट की गांधीजी जन्मिंची 125 संवत्सरालु 125 संवत्सरालु पूर्ति अयिन संदर्भंगा मन वच्चेसि इक्कड प्रधानंगा ఈ యొక్క బహుమతిని అంతర్జాతీయ గాంధీజీ శాంతి బహుమతిని భారత ప్రభుత్వం స్థాపించింది ఈ బహుమతి కింద కోటి రూపాయలు ఇక్కడ నగదిస్తుంటారు సార్ వచ్చేసి కోటి రూపాయలు అంతర్జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ యొక్క అహింస సిద్ధాంతాల ద్వారా జాతి వివక్షతకు వ్యతిరేకంగా కృషి చేసిన యొక్క ప్రముఖులకి ఈ అవార్డు ప్రదానంగా ఇస్తుంటారు సార్ మరి ముఖ్యంగా 1995 తొలి గ్రహీత ఎవరు జూలియస్ నైరేరి సార్ ఇన టాంజానియా దేశమేక మాజీ అధ్యక్షుడు సార్ ఈ యొక్క జూలియస్ నైరేరి ఈ యొక్క సౌత్ ఆఫ్ అంటే టాంజానియా గాంధీ అని కూడా పిలుస్తున్నాం సార్ ఈ యొక్క పర్సన్ మాత్రం ఇంకో విషయం ఏంటి సార్ అంటే इंपारटेंट अने अंशे सर अंटे 2021 संवत्सरं मार्चि 22 नाडु मार्चि 22 तेदीन केंद्रम वच्चेसि इक्कड 2020 संवत्सरं यॊक्क गांधीजी यॊक्क शांति बहुमतुल्नि गांधीजी शांति బహుమతులను ఇక్కడ నిన్న ప్రకటించడం జరిగింది సార్ మరి వచ్చేసి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ 2019 సంవత్సరానికి గాంధీజీ యొక్క శాంతి బహుమతి గాంధీజీ శాంతి బహుమతి గ్రహీత అంటే ఎవరు సార్ అంటే వచ్చేసి ఇక్కడ ఓమన్ రాజ్ ఈ ఓమన్ యొక్క రాజు వచ్చేసి ఇక్కడ ఇతను అంటే కబుస్ అంటే कबूस बीन सैयद कबूस बीन सैयद सर सुदीर्घ कालं पाटू ओमा अंटे ओमन कंट्री कीना वच्चेसि इक्कड
రాజుగా పనిచేసిన వ్యక్తి ఈయనకి భారత ప్రభుత్వం ఈ బహుమతిని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరం 2020కి అంతర్జాతీయ గాంధీజీ యొక్క అంతర్జాతీయ గాంధీజీ శాంతి బహుమతి గ్రహీత 2020కి గాంధీజీ శాంతి బహుమతి ఎవరికి సార్ ఇక్కడ లభించిందంటే బంగ్లా జాతి పిత షేక్ ముజిబర్ రెహమాన్. ఈ షేక్ ముజిబర్ రెహమాన్ కు ఈ యొక్క అంతర్జాతీయ మహాత్మా గాంధీ యొక్క శాంతి బహుమతి తనికి లభించింది సార్. రేపు 2021 సంవత్సరం మార్చి 26 నాడు షేక్ ముజిబర్ రెహమాన్ యొక్క 100 సంవత్సరాల యొక్క శత జయంతి యొక్క వేడుకలకి నరేంద్ర మోడీ ఇక్కడ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న సంఘటన. ఒక బంగ్లా జాతిపిత, బంగ్లా అనేది ఒక ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఉద్యమించిన వ్యక్తి యొక్క షేక్ ముజిబర్ రెహమాన్ బంగ్లాదేశ్ యొక్క తొలి అధ్యక్షుడు. ఇతనే ఆ తర్వాతకి ఈయన ప్రధానిగా పనిచేశాడు. 1975లో హత్యకు గురైన వ్యక్తి యొక్క పర్సన్. ఈయన స్థాపించిన పార్టీ అవామ్ లీగు పార్టీ. ఈ అవామ్ లీగు పార్టీ యొక్క ఈయన నడిపిస్తున్న వ్యక్తి, బంగ్లాదేశ్కు 4 సార్లు ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి. ఆమె ఇక్కడ షేక్ హసీనా ఈయన బంగ్లా ప్రధానిగా కొనసాగుతున్న యొక్క సంఘటన. ఇదే షేక్ ముజిబర్ రెహమాన్ పేరు మీద యునెస్కో సంస్థ ఒక పర్యావరణ యొక్క పరిరక్షణ కోసం కృషి చేస్తున్నందుకు అంతర్జాతీయ స్థాయిలో ఈ బహుమతిని ఇవ్వాలని చెప్పి ఒక షేక్ ముజిబర్ రెహమాన్ పేరు మీద ఒక యునెస్కో సంస్థ కూడా 2021 నుండి ఒక అంతర్జాతీయ బహుమతిని ఇంట్రడ్యూస్ చేయబోతున్న యొక్క సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్, 2020కి అంతర్జాతీయ గాంధీజీ శాంతి బహుమతి ఏ దేశం యొక్క మాజీ అధ్యక్షులు లభించింది? ఈ మధ్యనే ఎవరి జన్మదిన ఎవరి యొక్క 100 సంవత్సరాల యొక్క శత జయంతి వేడుకలకి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది లేదా? దీనితో పాటు వచ్చేసి ఇక్కడ సార్, ఏ దేశం 50 సంవత్సరాల యొక్క ప్రజాస్వామ్య వేడుకలకు నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది? ఈ టైప్లో ఈ లెవెల్ ఇక్కడ నుంచి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఇక్కడ ప్రధానంగా అదేవిధంగా సార్ మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే 67వ జాతీయ సినీ అవార్డులు సార్. ఇక్కడ 67వ జాతీయ సినీ అవార్డు, 67వ జాతీయ సినీ అవార్డులు సార్. ఇక్కడ ప్రధానంగా 67వ జాతీయ సినీ అవార్డులు సార్. ఒక 2019 సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క సినీ అవార్డులను 2021 మార్చి 22న కేంద్ర సమాచార మంత్రిత్వ వచ్చేసి ఇక్కడ మంత్రిత్వ శాఖ వారు ప్రకటించారు సార్ 67వ జాతీయ సినీ అవార్డు. సార్ యాక్చువల్గా 2019 అవార్డులను చిత్రాలకు సంబంధించిన అవార్డులను 2020లో ఇస్తారు. 2020లో విడుదల చిత్రాలు పరిశీలించి 2021లో ఇస్తారు. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ వల్ల కోవిడ్ వైరస్ వల్ల ఈ అవార్డులు ఎవరు కూడా ఇవ్వలేదు సార్. మరి ముఖ్యంగా వచ్చేసి నిన్న 2019 సంవత్సరానికి యొక్క 67వ జాతీయ సినీ అవార్డులను నిన్న ప్రకటించడం జరిగింది సార్. ఇక్కడ మరి ఉత్తమ ఈసారి సార్ 67వ జాతీయ సినీ అవార్డులలో ఉత్తమ మరి వచ్చేసి ఇక్కడ సార్ అంటే ఉత్తమ చిత్రం సార్. ఇక్కడ ఉత్తమ చిత్రం సార్ ఏంటి సార్ అంటే ఇక్కడ మరకర్ అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఇది మలయాళం చిత్రం.
మలయాళం చిత్రం సార్ ఈసారి ఉత్తమ చిత్రం అవార్డు గెలుసుకోవడం జరిగింది అదే ఇంగ్లీష్ భాషలో సరికడ ది లయన్ ఆఫ్ ది అరేబియన్ ది లయన్ ఆఫ్ ది వచ్చేసి ఇక్కడ సార్ అరేబియన్ ది లయన్ ఆఫ్ ది అరేబియన్ సముద్రం అంటే సముద్రం సార్ ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి ఉత్తమ మరి వచ్చేసి ఇక్కడ సార్ ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం వచ్చేసి ఇక్కడ ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం సార్ తెలుగు ప్రాంతీయ చిత్రం సార్ ఇక్కడ ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం జెర్సీ సార్ ఇక్కడ ఉత్తమ వినోదాత్మకమైన చిత్రం ఉత్తమ వినోదాత్మకమైన ఉత్తమ వినోదాత్మకమైన చిత్రం ఏంటి ఉత్తమ వినోదాత్మకమైన చిత్రం అంటే మహర్షి సార్ మహర్షి మహేష్ బాబు నటించిన యొక్క చిత్రం సార్ ఇది అదేవిధంగా సార్ ప్రధానంగా మరొక అంశం ఏంటి సార్ అంటే ఉత్తమ హిందీ ప్రాంతీయ చిత్రం సార్ ఇక్కడ ఉత్తమ హిందీ ప్రాంతీయ చిత్రం సార్ వచ్చేసది ఏంటంటే చిచోరే ఉత్తమ హిందీ ప్రాంతీయ చిత్రం ఉత్తమ తమిళ ప్రాంతీయ చిత్రం ఏంటి సార్ అంటే వచ్చేసి మనకిది మేజర్గా మన ఇక్కడ అసూరన్ సార్ ఇది ఉత్తమ తమిళ ప్రాంతీయ చిత్రం ఓకే మరి అదేవిధంగా సార్ దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా ఉత్తమ అంటే ఇక్కడ సార్ ఉత్తమ ఇక్కడ హీరో సార్ ఇక్కడ ఎవరు ఉత్తమ హీరోలు అండి సార్ ఇక్కడ ఈసారి ఇద్దరు సార్ ఒక అతని పేరు ఇక్కడ ధనుష్ ఉత్తమ హీరో ఈ ధనుష్ యొక్క చిత్రం సార్ అసురన్ ఇక్కడ ధను చిత్రం అదేవిధంగా మరో ఉత్తమ హీరో ఎవరు సార్ అంటే మనోజ్ వాజ్పాయ్ హిందీ సార్ ఇక్కడ హిందీ హీరో సినిమా బోమ్స్లే అసురన్ ఏమో వచ్చేసి ఇక్కడ తమిళం చిత్రం సార్ ఇక్కడ తమిళం హీరో ఈసారి జాతీయ స్థాయిలో 67 సినీ అవార్డులో ఇద్దరిని ఇక్కడ ఉత్తమ హీరోలుగా గుర్తించారు వన్ పర్సన్ ధనుష్ మరొక పర్సన్ మనోజ్ వాజ్పాయ్ సార్ ఇక్కడ ఉత్తమ హీరోయిన్ సార్ ఇక్కడ ఉత్తమ హీరోయిన్ ఎవరు ఉత్తమ హీరోయిన్ అండి సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఆమె కంగనా రనౌత్ సార్ ఇక్కడ ఈ కంగనా రనౌత్ సినిమా మణికర్ణ సార్ ఇక్కడ ఈమె కంగనా రనౌత్ ఇక్కడ హిందీలో ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణ అనే చిత్రాన్ని ఇక్కడ చిత్రంలో నటించినందుకే ఉత్తమ హీరోయిన్గా ఈమెకు అవార్డు రావడం జరిగింది సార్ ఇక్కడ ఈసారి మన తెలుగు ఇండస్ట్రీకి జాతీయ స్థాయిలో 4 అవార్డులు ఈసారి మన యొక్క తెలుగు ఇండస్ట్రీస్కి రావడం జరిగింది సార్ మరి ముఖ్యంగా ప్రధానంగా సార్ దీంతోపాటు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో జెర్సీ చిత్రానికి ఈ అవార్డు రావడం జరిగింది సార్ అదేవిధంగా సార్ ఇక్కడ ఉత్తమ కొరియోగ్రాఫర్ రాజు సుందరం సార్ ఇక్కడ ఈ రాజు సుందరంకి ఏ సినిమా అంటే మహర్షి యొక్క
సినిమాలో ఒక బెస్ట్ కొరియోగ్రాఫర్ యొక్క అవార్డు వచ్చింది. ఒకటే ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం జెర్సీ, ఒకటి ఉత్తమ వినోదాత్మకమైన యొక్క చిత్రం మార్షి, ఉత్తమ ఎడిటింగ్ చిత్రం జెర్సీ, ఉత్తమ వచ్చేసి ఇక్కడ సార్ కొరియోగ్రాఫర్ మార్షి. మన తెలుగు ఇండస్ట్రీ సారి నాలుగు అవార్డులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఉత్తమ సహాయ నటి పల్లవి ఇక్కడ జోషి సార్. ఈ పల్లవి జోషి యొక్క సినిమా తాష్కెంట్ పైల్స్, ఈ తాష్కెంట్ అనే పైల్స్లో ఈమె నటించడం జరిగింది. ఉత్తమ సహాయ నటుడు విజయ్ సేతుపతి, విజయ్ సేతుపతి ఉత్తమ సహాయ నటుడు. ఈ యొక్క విజయ్ సేతుపతికి మరి ముఖ్యంగా సార్ డూ అంటే డూప్ అంటే వచ్చేసి ఇక్కడ సూపర్ డిలెక్స్ అనే యొక్క మూవీలో ఈయన నటించడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా దీంతోపాటు వచ్చేసి ఇక్కడ సార్ ఇక్కడ మరొక అవార్డులు తీసుకుంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే గౌశల్య శంకర్, గౌశల్య శంకర్ ఒక తమిళనాడు రాష్ట్రం సార్ ఈమెది. తమిళనాడులో కుల వ్యతిరేక పోరాటంలో ప్రధానమైన యొక్క పాత్ర పోషిస్తున్న వ్యక్తి. 2021 మార్చి 8 నాడు అంతర్జాతీయ మహిళా రోజు సందర్భంగా ది ఉమెన్ ఆఫ్ ది కరేజ్ అనే యొక్క అవార్డు ఈ గౌశల్య శంకర్కు రావడం జరిగింది సార్. ఒక తమిళనాడు రాష్ట్రం చెందిన యొక్క సామాజిక ఉద్యమ నేత సార్ వచ్చేసి ఇక్కడ ఈమె ప్రధానంగా. అదేవిధంగా సార్ మన ముఖ్యంగా మరొక అంశం సార్ అంటే ప్రధానమైన ఇండెక్స్ ఏంటి. ప్రధానమైన యొక్క ఇండెక్స్ అంటే సార్ 2021 సంవత్సరానికి వచ్చేసి ఇక్కడ సార్ వరల్డ్లో ప్రపంచంలో అత్యున్నతమైన మిలిటరీ కమాండర్ కలిగిన దేశాల జాబితాలో ఈ ప్రపంచంలో శక్తివంతమైన యొక్క సైనిక వ్యవస్థను కలిగి ఉన్న యొక్క దేశాల జాబితాలో ఫస్ట్ ఉన్న కంట్రీ అంటే వచ్చేసి మనకి ఇది చైనా సార్, సెకండ్ అమెరికా సార్, థర్డ్ రష్యా సార్, ఇండియా ఇది ఫోర్త్ ప్లేస్లో ఉంది, ఫ్రాన్స్ ఇక్కడ ఫిఫ్త్ ప్లేస్లో. ఇక్కడ ఫ్రాన్స్ ఉన్న యొక్క సంఘటన సార్. ఓకే, ఇక్కడ నుండి ఏదో ఒక బిట్టు తప్పనిసరి అడుగుతాడు సార్. రేపు మే జూన్లోనే రెండు రాష్ట్రాలు ఇక్కడ నోటిఫికేషన్ కూడా రాబోతున్న యొక్క సంఘటన సార్. ఈ నోటిఫికేషన్లో మీరు ఒక విజేతలుగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి సార్. ఎందుకంటే ఈ పోటీ పరీక్షలో ఒక అంటే ప్రధానమైన యొక్క ఏజెండా సార్ ఈ పోటీ పరీక్షలో ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి సార్. ముఖ్యంగా సార్ 2021కి సార్ అంటే విదేశీ మారక ద్రవ్య నిలువలు కలిగిన దేశాల జాబితాలో విదేశీ మారక ద్రవ్య నిలువలు కలిగిన యొక్క దేశాల జాబితాలో వచ్చేసి ఇక్కడ సార్ చైనా 1వ స్థానం ఉంది, జపాన్ 2వ స్థానం సార్, ఇక్కడ స్విట్జర్లాండ్ 3వ స్థానం సార్. అదేవిధంగా 4th ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీ అంటే ఇండియా సార్ ఇక్కడ 4th ప్లేస్లో ఉంది. రష్యా దేశాన్ని అధిగమించిన యొక్క సంఘటన. ఇక్కడ నుంచి రేపు కరెంటు ఎకనమీ పరంగా ఒక బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ మార్చి 20వ తేదీ ఏంటి, మార్చి ఇక్కడ 20 యొక్క మెయిన్ థీమ్ సార్ ఇక్కడ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ మార్చి 20 సార్ వరల్డ్ హ్యాపీనెస్ డే సార్, ఇక్కడ అంతర్జాతీయ సంతోషకరమైన యొక్క
రోజు 2012లో ఐక్యరాజ్య సమితి ఈ రోజును గుర్తిస్తే 2013 నుండి ఐక్యరాజ్య సమితి మార్చి 20ని అంతర్జాతీయ సంతోషకరమైన ఒక రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్ మరి ముఖ్యంగా ఈ సంవత్సరానికి 149 దేశాల జాబితాని ఇక్కడ తీసుకుంటే ఈ ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్ లో 149 దేశాల యొక్క సూచిక తీసుకుంటే ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఫిన్లాండ్ నాలుగో సారి ఇక్కడ ప్రథమ స్థానంలో ఉంది రెండో దేశం సార్ ఇక్కడ డెన్మార్క్ సెకండ్ ప్లేస్ లో ఉన్న యొక్క సంఘటన సార్ ఇండియా వచ్చేసి 139వ స్థానం ఉంది అదే ఇండియా 2020కి 144 లో ఉంది 2021కి 139వ స్థానం అదే విధంగా సార్ మరి ప్రధానంగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ చివర్ ప్లేస్ సార్ ఆఫ్ఘనిస్తాన్ సార్ ఇక్కడ 149వ స్థానం ఉంది ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి జింబాబ్వే సార్ ప్రధానంగా ఇక్కడ 148వ స్థానం జింబాబ్వే ఉన్నక సంఘటన సార్ మీరు ప్రధానమైన ఒక ఇండెక్స్ నుండి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సార్ ఏ టైపులో అడిగినా కూడా ఏ లెవెల్ అడిగినా కూడా ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలి 2021 సంవత్సరం మార్చి 22 నాడు ప్రపంచంలో గృహాలకు గృహాల ధరల సూచికలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీ అంటే న్యూజిలాండ్ సార్ సెకండ్ జపాన్ సార్ ఇండియా వచ్చేసరికి ఇప్పుడు 56వ స్థానానికి వెళ్ళిపోయిన యొక్క సంఘటన సార్ గృహాల యొక్క ధరల సూచిక యొక్క జాబితాలో మాత్రం వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ ఈ యొక్క ప్రధానంగా 2021 సంవత్సరం 2021 మార్చి 17 నుండి 20 వరకు భారత పర్యటనలో ఉన్న యొక్క అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆయన లాయిడ్ ఆస్టిన్ సార్ ఇక్కడ ఈ లాయిడ్ ఆస్టిన్ సార్ ఈయన 2021 మార్చి 17 నుండి 20 వరకు భారత పర్యటనలో ఉన్న వచ్చేసి ఇక్కడ సార్ మరి అమెరికా రక్షణ శాఖ మంత్రి ఎవరు సార్ యొక్క రక్షణ శాఖ మంత్రి అంటే లాయిడ్ ఆస్టిన్ ఈ లాయిడ్ ఆస్టిన్ సార్ వచ్చేసి తను మరి ఈ యొక్క పర్సన్ మాత్రం ప్రధానంగా భారత్ను అమెరికా రష్యా అమెరికా వచ్చేసి ఇండియాల మధ్య రక్షణ సంబంధాల యొక్క బలోపేతం ఇరు దేశాలు అక్కడ ఏ విధంగా రక్షణ రంగంలో కలిసిగట్టుగా ముందుకు పోవాలనే యొక్క అంశం పైన ఇందులో చర్చించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఓకే మరి సైదులు సారు కరెంట్ అఫైర్స్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సైదులు సార్ కరెంట్ అఫైర్స్ అని అక్కడ చూడండి సార్ మన కరెంట్ అఫైర్స్ మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి సార్ టోటల్ ఎనఫ్ సార్ మన టెలిగ్రామ్ గ్రూప్ను ఫాలో కండి ఈ క్లాసెస్ ఇక్కడ ఫాలో కండి టోటల్ మీకు ఎనఫ్ సార్ ఇక్కడ నుంచి బిడ్డు అక్కడ బయటికి పో సార్ ఏ టైపులు అడిగినా కూడా ఇక్కడ నుంచి నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి ఒక విజేతగా ఇక్కడ ఈసారి ఒక పోటీ పరీక్షల్లో ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి ఆ రేంజ్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ